ఎన్ రఘువీరారెడ్డి 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యే, 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీకి మంత్రి. అప్పట్లో రాష్ట్రంలో నెంబర్ 2 హోదా, సీఎం రేస్లోనూ ఉన్న వ్యక్తి. హఠాత్తుగా రైతుగా మారారు. గ్రామంలో అందరితో కలిసిపోయారు. పదవీ అహంకారం మచ్చుకైనా ఉండదు. గ్రామంలో టీవీఎస్ మోపెడ్పై తిరుగుతారు. ఎడ్ల బండిపై వెళ్ళి వస్తుంటారు. పొలం పనులు చేస్తారు, కుటుంబ సభ్యులతో చేయిస్తారు. సాయంత్రానికి గ్రామంలో రచ్చబండ వద్దకు చేరుతారు. కబుర్లు చెబుతారు. పిల్లలతో బావుల్లో ఈత కొడతారు. గోళీలు ఆడతారు. కూలీలతో కలిసి భోజనం చేస్తారు. గ్రామాల్లో సమస్య పరిష్కారానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారు. అందుకే పార్టీలకు అతీతంగా రఘువీరారెడ్డిని వ్యక్తిగతంగా ప్రశంసించకుండా ఎవరూ ఉండరు. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ప్రజా జీవితంలో రఘువీరారెడ్డి లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఆయన వ్యక్తిత్వం, నిస్వార్థంతో కూడిన వ్యవహార శైలితో నాకు బాగా దగ్గరయ్యారు. రైతుగా, గ్రామ పెద్దగా ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రయత్నంలో నిజాయితీ, సేవాభావం ఉంటే ఎలాంటి పనులైనా ఎలాంటి ఆటంకం లేకుండా చేయవచ్చు అనేందుకు రఘువీరారెడ్డి చేపట్టిన కార్యక్రమాలే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, కేసీఆర్ ఇలా పార్టీలకు అతీతంగా రఘువీరారెడ్డి వ్యక్తిత్వాన్ని కీర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి రాజకీయ కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో 1957 ఫిబ్రవరి 12న పుట్టారు రఘువీరారెడ్డి. తండ్రి పేరు కావేరప్ప, తల్లి పేరు నర్సమ్మ. రఘువీరారెడ్డిది స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. తండ్రి కావేరప్ప గతంలో గంగులపాలెం పంచాయతీకి 30 ఏళ్ల పాటు ప్రెసిడెంట్గా చేశారు. పెదనాన్న శ్రీరామరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినందుకు జైలు శిక్ష కూడా అనుభవించారు శ్రీరామరెడ్డి. ఈయన కర్ణాటక నుంచి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. తాతయ్య పేరు రంగయ్య గౌడ్. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులకు పేరు చివర రెడ్డి అని, గౌడ అని, అప్ప అనే పదాలు ఉన్నాయేంటి అనే అనుమానం కూడా వస్తుంది. ఆ విషయాన్ని పరిశీలిస్తే రఘువీరారెడ్డి తాతయ్య శ్రీరంగయ్య గౌడ్ నుంచి ఈ అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. వీరిది కర్ణాటక ఏపీ సరిహద్దు ప్రాంతమైన మడకశిర. వీరు భూస్వాములుగా, గ్రామ పెద్దలుగా ఉండేవారు. సామాజిక వర్గ పరంగా యాదవ వర్గానికి చెందినవారు. అయితే కర్ణాటక ప్రాంతంలో గ్రామ పెద్దను లేదా మున్సిఫ్ను గౌడ అనే గౌరవ వాచకంతో పిలుస్తారు. తెలుగు ప్రాంతంలో రెడ్డి అని చేర్చి పిలిచేవారు. ఏ పదంతో పిలిచినా గ్రామ పెద్దగా ఇచ్చే గుర్తింపుగా భావించవచ్చు. గ్రామ పెద్ద ఏ కులానికి చెందినవారైనా సరే పేరు చివర గౌడ, రెడ్డి అనే పదాలు చేర్చి పిలుస్తారు. అలా ఈ కుటుంబంలో చాలా మందిని అలాగే పిలిచేవారు. శ్రీరంగయ్య గౌడ్ హయాం నుంచి వీరికి ఉమ్మడి కుటుంబంగానే పేరుంది. ఈ క్రమంలోనే రఘువీరారెడ్డి పెదనాన్న శ్రీరామరెడ్డి పేరు చివర రెడ్డి అని చేరింది. ఆయన అప్పట్లో బీఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడల్ సాధించి స్థానికంగా వ్యవసాయ రంగంలో మెలకువలను రైతులకు నేర్పేవారు. ఆ క్రమంలోనే రాజకీయ నాయకులతోనూ సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయన కూడా గ్రామ మున్సిఫ్గా వ్యవహరించారు. అదే క్రమంలో రఘువీరారెడ్డికి కూడా పేరు చివర రెడ్డి అనే పదం చేరింది. ఇక రఘువీరారెడ్డి రాజకీయ అంశాన్ని పరిశీలిస్తే, రఘువీరారెడ్డి పెదనాన్న శ్రీరామిరెడ్డి అప్పట్లో నీలం సంజీవరెడ్డికి సన్నిహితులు. ఉమ్మడి కుటుంబం కావడంతో రాజకీయ చర్చలు కూడా ఇంట్లోనే జరిగేవి. అప్పట్లో నీలం సంజీవరెడ్డి ఆ ప్రాంతం నుంచే పోటీ చేయడంతో రాజకీయాలను దగ్గర నుంచి చూశారు రఘువీరారెడ్డి. ఆ క్రమంలోనే రఘువీరారెడ్డికి సామాజిక సేవ, రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. విద్యార్థిగా స్కూల్లో లీడర్గా పనిచేశారు. ఇంటర్లోనూ కాలేజీ ప్రెసిడెంట్గా చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఎమర్జెన్సీ ఉండడంతో ఎన్నికలు జరగలేదు. తర్వాత పీజీ చదువుతున్న సమయంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే సామాజిక సమస్యలపై పలు సెమినార్లు నిర్వహించేవారు. మాజీ జడ్జీలు, వైద్యులు, ఉన్నతాధికారులతో సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి పాటుపడేవారు. దీంతో రఘువీరారెడ్డి పేరు యూనివర్సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి తెలిసింది. అదే సమయంలో అప్పటి బీజేపీ నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన డి సూర్యప్రకాష్ రెడ్డి కూడా రఘువీరారెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికారు. పలుమార్లు సమస్యలపై చర్చించేవారు. రఘువీరారెడ్డి విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచారు. దీంతో సూర్యప్రకాష్ రెడ్డి అనుచరులు రఘువీరారెడ్డికి, సూర్యప్రకాష్ రెడ్డికి తెలియకుండానే రఘువీరారెడ్డి పేరును యువమోర్చాలో చేర్చారు. అప్పట్లో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రఘువీరాకు సహచరుడే. తన పేరును యువమోర్చాలో చేర్చిన విషయం తెలిసి తనకు ఆసక్తి లేదని చెప్పారు రఘువీరారెడ్డి. కొన్నాళ్ల తర్వాత అనంతపురంలోని ఓల్డ్ సిటీలో ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయ సమీపంలో జరిగిన సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి పేరును ప్రకటించారు. అప్పట్లో ఈనాడులో వార్త వచ్చే వరకు రఘువీరాకు ఈ అంశంపై క్లారిటీ లేదు. ఆ వార్త చూశాక వెంటనే సూర్యప్రకాష్ రెడ్డి వద్దకు వెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పడంతో పాటు తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారట. ఈ విషయం బీజేపీ నాయకుల ద్వారా తెలుసుకున్న బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో పాటు
పలువురు నేతలు రఘువీరా ఇంటికి వెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే తనకు ఆసక్తి లేదని, తాను ఆ పదవికి సరిపోనని వ్యాఖ్యానించడంతో వారు వెనక్కి వచ్చేశారు. ఇది జరిగిన 2 రోజులకు రఘువీరారెడ్డికి వెంకయ్యనాయుడు నుంచి ఫోన్ వచ్చినా తిరస్కరించారు. అప్పట్లో ల్యాండ్ లైన్ ఉన్న ఎస్టీడీ కోడ్ కాకుండా 2 నంబర్లే ఉండేవి. అప్పట్లో రఘువీరారెడ్డి ఇంటి ఫోన్ నంబర్ 8493 కోడ్ కాగా ఫోన్ నంబర్ 18గా ఉండేది. ఓ రోజు ఎన్టీఆర్ మాట్లాడతారని మరో ఫోన్ వచ్చిందని రఘువీరా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తరువాతి రోజు ఎంపీ నారాయణస్వామితో పాటు 4-5 జీపులు రఘువీరారెడ్డి ఇంటికి వెళ్లాయి. తెలుగుదేశం హయాంలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతుండటంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ ప్రతిపాదించిందట. అయితే తనకు ఆసక్తి లేదని, ఈ విషయం ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి వద్దకు వచ్చి చెప్పడం గౌరవప్రదం కాదని సున్నితంగా తిరస్కరించారు రఘువీరారెడ్డి. తరువాత కొన్నాళ్లకు కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ లో చేరారు. 1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1989లో మడకసిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో ఓడిపోగా 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మరోసారి గెలుపొంది వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయగా 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై వైఎస్ మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ మృతి తర్వాత కొన్నిజేటి రోషయ్య మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా, అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగారు. 2014 పెనుగొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశారు. 2019లో పిసిసి పదవికి రాజీనామా చేయడంతో పాటు 2 ఏళ్ల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. సోనియా గాంధీకి కూడా లేఖ రాశారు. ఇక రఘువీరారెడ్డి భార్య పేరు సునీత. వీరికి 1 కుమారుడు 1 కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు అమృత, కుమారుడు అమిత్ వీర్, కోడలు దీక్షా శర్మ. రఘువీరారెడ్డిది ఉమ్మడి కుటుంబం. తన తాత సంతానమైన రంగయ్య గౌడ్ కుటుంబం అంతా కలిసే ఉంటుంది. ఇద్దరు పెదనాన్నలు శ్రీరామ్ రెడ్డి, ఉగ్రయ్య గౌడ్, తండ్రి కావేరప్పతో పాటు మిగతా వారంతా కలిసే ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా ఇతర చోట్ల స్థిరపడిన వారు కాకుండా ప్రస్తుతం 13 కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. మొత్తం 300 మంది కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పవచ్చు. కాగా రఘువీరారెడ్డి కుటుంబాన్ని మినీ ఇండియా అని చెప్పవచ్చు. ఈ కుటుంబంలో కోడళ్లు, అల్లుళ్ళు, వివిధ కులాలకు చెందిన వారు ఉన్నారు. దళిత, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య, యాదవ, వెలమతో పాటు బీసీఎస్టీ వర్గాల నుంచే కాకుండా పంజాబీ, జాట్ వర్గాలకు చెందిన వారితోనూ పెళ్లిళ్లు చేశారు. దాదాపు 18 కులాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. ఈ 18 కులాంతర వివాహాల్లో 2 మాత్రమే ప్రేమ పెళ్లిళ్లు కాగా, మిగతావన్నీ అరేంజ్ మ్యారేజ్లే. నటుడు నరేష్ భార్య రమ్య రఘువీరారెడ్డి కుటుంబానికి చెందిన వారే. కులాంతర వివాహాల అంశంపై రఘువీరారెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబాల్లో సంబంధాలన్నీ స్నేహపూర్వకంగా కుదిరినవేనని, కులాలను బట్టి కాదని చెబుతారు. తాము యాదవ కులానికి చెందిన వారిని అయినా ఇతర కులాలను కూడా గౌరవిస్తామని చెబుతారు. సమస్యలు, సాధక బాధకాలు, మంచి చెడులు వస్తే మనుషులతోనే చెప్పుకుంటామని, కులాలతో కాదని, తమ పూర్వీకులు కూడా అదే నేర్పారని, పెదనాన్న శ్రీరామ్ రెడ్డి తమకు నేర్పిన సంస్కారం ఇదేనని చెబుతారు. అయితే తామేదో ఆదర్శంగా ఉండడం కోసం ఇలా చేయడం లేదని, ఆ సమయానికి అలా కుదిరిందని, అంతా తెలిసిన వారి సంబంధాలేనని వ్యాఖ్యానించారు. ఇతర ముఖ్య విషయాలకు వస్తే కుటుంబ పరంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీలో పరిశ్రమలు, హోటల్స్, వ్యాపారాలు ఉన్నాయి. ఉమ్మడిగా ఉంటూనే ఎవరి వ్యాపారాలు వారు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. గ్రామంలో ఉన్న 200 ఎకరాల భూమిని రఘువీరారెడ్డి చూస్తారు. మిగతా వాళ్ళు బెంగళూరు, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాటిని చూస్తారు. అయితే 1200 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు మరికొన్ని ఆలయ నిర్మాణానికి రఘువీరారెడ్డి శ్రీకారం చుట్టారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. దాదాపు 30 ఏళ్లుగా కలగా ఉన్న అంశాన్ని నిజం చేశారు. గ్రామంలోని సమస్యలు, చుట్టుపక్కల గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రజలను భాగస్వాములను చేసే కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా సాగునీటి సౌకర్యం కూడా వచ్చేలా చేయగలిగారు. 100 ఎకరాల పంటకు నీరందించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికీ ఉదయం పొలం పనులు చేయడం, సాయంత్రం రచ్చబండ వద్దకు వచ్చి నలుగురితో ముచ్చటించడం, సమస్యల పరిష్కారంపై చర్చించడం చేస్తున్నారు. పిల్లలతో కలిసి గోళీలు, కర్రాబిల్ల, బొంగరం, ఈత,
క్రికెట్ సైక్లింగ్ పోటీల్లో ఆడడంతో పాటు మనోరాలితో ట్రెక్కింగ్ చేస్తారు. పొలం పనులు చేయడంతో పాటు కుటుంబ సభ్యులతోనూ చేయిస్తారు. మట్టి విలువ తెలిస్తేనే మనిషి మహోన్నతుడు అవుతారని చెబుతారు. కాగా జిల్లాలో జేసీ వర్గంతో అభిప్రాయ భేదాలపై మాట్లాడుతూ పెద్దగా పట్టించుకోనని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించనని చెబుతారు. సోనియా గాంధీ కుటుంబంతో దగ్గర సంబంధాలే ఉన్నాయి. జగన్ని సీఎం చేయాలని జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం పోరాడిన వ్యక్తిగా రఘువీరాకు పేరుంది. ఇదే అంశంపై గతంలో మాట్లాడారు. ఒకవేళ జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే తామంతా జగన్ వైపే ఉండేవారిమని, జగన్ పార్టీని వీడాక ప్రత్యర్థి అయ్యారని వ్యాఖ్యానించారు. ఇక దండించేవాడు ఎప్పుడూ పక్కనే ఉండాలి, పొగిడేవారిని పక్కన పెట్టుకోనని చెబుతారు. స్ట్రాంగ్ క్రిటిక్స్ తనకు స్నేహితులుగా ఉన్నారన్నారు. పరిటాల రవి హయాంలో తాను పరిటాలతో విభేదించానని చెబుతారు. ప్రజాస్వామ్యం యుతంగానే ఎవరినైనా ఎదిరించామని, పరిటాల రవి నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశామన్నారు. ప్రతి ఫ్యాక్షనిస్ట్ కి ఒక కారణం ఉంటుందని, అయితే హింస కరెక్ట్ కాదని చెప్పారు. సిస్టమ్ పరిధిలోనే అందరూ ఉండాలని చెబుతారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రఘువీరారెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అయితే ప్రస్తుతం జగన్ ఎదుర్కొంటున్న ఆరోపణలకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డికి తెలిసి ఇలాంటి తప్పులు జరగలేదని తాను నమ్ముతున్నానన్నారు. కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు తాము ఖచ్చితంగా బాధ్యులమేనని వ్యాఖ్యానించారు. మంచి జరిగినా చెడు జరిగినా అప్పట్లో మంత్రివర్గంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు ఖచ్చితంగా బాధ్యత వహించడమే నైతికత అని, జరిగిన తప్పులను ఒకరిపైనే తోసేసే పద్ధతి కరెక్ట్ కాదని చెబుతారు. గతంలో చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్ తో చదువుకున్నాడని, టిక్కెట్లు ఇస్తే మంత్రి అయ్యాడని గుర్తు చేశారు. హెరిటేజ్ కు కూడా 75 లక్షల రూపాయల సబ్సిడీని మంజూరు చేశామన్నారు. వైఎస్ చనిపోయాక రఘువీరారెడ్డికి సీఎం అవకాశం వచ్చినా జగన్ సీఎం కావాలని కోరడంతో ఆ అవకాశం రోషయ్యకు ఇచ్చారని చెబుతారు. రాజకీయ పరంగా, పార్టీల పరంగా విమర్శలు ఉన్నా రఘువీరారెడ్డి వ్యవహార శైలి మాత్రం ఆదర్శప్రాయమని చెప్పవచ్చు.